ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య తొమ్మిదవ మంగళవారము కండ్లు పోయినప్పుడు తోబీతు దేవుని మీద మొరపెడలేదు మొదటి పట్టణము తోబీతు గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు మొదటి పట్టణము తోబీతు గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు ఆ రాత్రి నేను స్నానము చేసి శుద్ధిని పొంది మా ఇంటి ముంగిట గోడ ప్రక్కన పండుకొంటిని వాతావరణము వేడిగానున్నందున మొఘమును బట్టతో కప్పుకోనై తిని ఆ గోడ మీద పిచ్చుకలున్నవి కానీ ఆ సంగతి నాకు తెలియదు అవి తమ వేడి రెట్టను చివాల నా కన్నులలో జార విడిచెను నా నేత్రములలో తెల్లని పొరలు ఏర్పడెను నేను వైద్యుని తరువాత వైద్యుని సందర్శించి తిని కానీ వారి లేపనముల వలన నా కంటి పొరలు ఇంకను ముదిరినవి చివరికి చూపు పూర్తిగా మందగించినది నేను పాటు గ్రుడ్డివాడనుగా నుంటిని అహికారు రెండేండ్ల వరకు నన్ను పోషించెను తరువాత అతడు ఏలామునకు వెళ్ళిపోయేను నా భార్య వలె కూలీ పని చేయవలసి వచ్చెను ఆమె మగ్గము మీద నేత నేసేడిది ఆ నేసిన బట్టను తీసుకొని పోయినప్పుడు యజమానులు ఆమెకు కూలీ ఇచ్చేటివారు ఒక పర్యాయము మూడవ నెల ఏడవ దినమున అన్న ఒక బట్టను నేసి యజమానుల యొక్కకు కొనిపోయేను వారు ఆమెకు పూర్తి వేతనమును చెల్లించుట మాత్రమే కాక ఒక మేకపిల్లను కూడా కానుకగా ఇచ్చిరి అది మా ఇంటికి రాగానే అరుచుట మొదలుపెట్టెను నేను నా భార్యను పిలిచి ఈ మేకపిల్ల ఎక్కడిది నీవు దానిని ఎవరి వద్ద నుండి అయినా దొంగలించుకొని వచ్చితివా ఏమి పోయి వెంటనే దానిని దాని ఇంటి వారికి రమ్ము దొంగ సొమ్మును భుజించుట న్యాయము కాదు అని అంటిని అన్నా ఇది దొంగసమ్ము కాదు వేతనముతో పాటు దీనిని కూడా నాకు బహుమతిగా ఇచ్చిరి అని చెప్పెను కానీ నేను ఆమె పలుకులు నమ్మనైతిని ఆమె చేసిన పనికి నేను మొగమెత్తుకో జాలనైతిని కనుక ఆ మేక కూనను దాని యజమానులకు రమ్మని పట్టుపట్టి తిని కాని ఆమె కోపముతో నీ దాన ధర్మములన్నీయు ఏమైనవి నీ గాలికి పోయినవి ఆ పుణ్యమంతయు ఏ వరదన పోయినది ఇప్పుడు నీ హృదయము నాకు అర్థమైనదిలే అని విరుచుకొని పడెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నీతిమంతుని హృదయము స్థిర విశ్వాసమును ప్రభువునందు నమ్మకమును కలిగియుండును ఈనాటి సువిశేషము మార్కు గారు వ్రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదిహేడవ వచనము వరకు అంతవారు ఏసును మాటలలో చిక్కించుకొనవలైన పన్నుగడ పన్ని పరిసెయిలలో హేరోదిలలో కొందరిని ఆయన వద్దకు పంపిరి వారు వచ్చి బోధకుడ నీవు సత్యసంధుడవు ఎవరికి భయపడవు మోమాటము లేనివాడవు దేవుని మార్గమును గూర్చిన వాస్తవము బోధించువాడవు చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా కాదా నీ అభిప్రాయమేమి అని అడిగిరి యేసు వారి కపటోపాయమును గుర్తించి నన్నేల పరీక్షింతురు సుంకుము చెల్లించు నాణ్యము నాకు చూపుడు అని అడుగగా వారు ఒక దినారము ఆయనకు అందించిరి అప్పుడు ఆయన అందలి రూపము నామధేయము ఎవరివి అని వారిని ప్రశ్నింపగా కైసరివి అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి అట్లయినా కైసరివి కైసరునకు దేవునివి దేవునికి చెల్లింపుడు అని ఆయన వారికి సమాధానమిచ్చెను అందుకు వారు ఆశ్చర్యచకుతులైరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక